హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన కరెంట్ మీటర్కి మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా మనం లింక్ చేసుకోవాలి, అలాగే మన స్టేట్మెంట్ అంటే ప్రీవియస్గా మనం కట్టిన బిల్లులు కానీ అలాగే మన స్టేట్మెంట్ పేమెంట్ హిస్టరీ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే ఒక 4-5 సంవత్సరాల కిందట వరకు కూడా అంటే 4-5 సంవత్సరాల వరకు కూడా మనం అయితే ఈ బిల్ హిస్టరీ అనేది మనం తీసుకోవచ్చండి, స్టేట్మెంట్ అనేది కూడా. అయితే ఈ మ్యాక్సిమం ఈ మొబైల్ నెంబర్ అనేది మనం ఎందుకు మనం లింక్ చేసుకోవాలంటే మన ఇంటికి రీడింగ్ తీయడానికి వస్తారండి ప్రతి నెల కూడా, మీకు తెలుసు కదా. మనకి బిల్ ఇచ్చేటప్పుడు ఆ బిల్లు తాలూకా అమౌంట్ ఎంత వచ్చిందనేది మనకి మొబైల్ రూపంలో మెసేజ్ రూపంలో మనకైతే వస్తుంది. అలాగే మనం ఆ బిల్ పే చేసిన తర్వాత కూడా మనకి ఇంటిమేషన్ అనేది మనకు వస్తుంది అనమాట. అంటే మొబైల్కి ఆ ఈమెయిల్ ఐడికి కూడా వస్తుంది, రెండు లింక్ అయి ఉంటేనే వస్తుందండి మనకైతే. అంతేకాకుండా ఆ ఏరియాలో ఎప్పుడైనా కరెంట్ లేకపోతే ఎందువల్ల రాలేదు కరెంట్ అనేది ఇంటిమేషన్ రూపంలో కూడా మనకైతే వస్తాయన్నమాట. అంటే సాంకేతిక లోపాలు ఏదన్నా ఏర్పడినప్పుడు మనకి ఏ విధంగా ఎందుకు రాలేదు కరెంట్ అనేది కూడా మనకి మెసేజ్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకు స్వయంగా ఈ మొబైల్ నెంబర్ అనేది ఎన్నిసార్లైనా మనం అప్డేట్ చేసుకోవచ్చండి. కాకపోతే ఆధార్ నెంబర్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. ఆధార్ నెంబర్ అయితే మనం చేసుకోలేమండి, ఈ వెబ్సైట్లో మనకు మనం స్వయంగా చేసుకోలేము. మీరు ఒకవేళ ఇన్కేస్ ఆధార్ నెంబర్ కానీ సీడింగ్ చేసుకోవాలి అనుకుంటే మీ గ్రామ వాలంటీర్ల దగ్గరికన్నా వెళ్ళాలి, లేదంటే గ్రామ సచివాలయం దగ్గరికన్నా వెళ్ళాలన్నమాట. ఈ వాళ్ళ యాప్లో అంటే వాలంటీర్ యాప్లో కానీ లేదంటే గ్రామ సచివాలయంలో కానీ చేస్తారు. మనకు మనం స్వయంగా అయితే వెబ్సైట్ చేసుకోవడానికి ఏం లేదు. కాకపోతే ఈ మొబైల్ నెంబర్ అనేది ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా మనకి మొబైల్ నెంబర్ ఏదైనా లింక్ అయిపోయినా దాన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్త నెంబర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏపీఈపీడిసిఎల్లో అలాగే ఎస్పీఈపీడిసిఎల్లో కూడా మనం అయితే చేసుకోవచ్చు, అలాగే తెలంగాణ విద్యుత్ ఉంది కదా అందులోనే కూడా మనం అయితే చేసుకోవచ్చండి. మీరు చూసుకోవచ్చు ఈ మధ్యన ఈ గవర్నమెంట్ పథకాలు ఏదైతే ఉన్నాయో అంటే ఈ చేదోడు కానీ చేయూత కానీ అలాగే పెన్షన్ అని కానీ ఇవన్నీ కూడా మనకి అమౌంట్కి సంబంధించినవి కూడా చాలా ఇష్యూస్ అయితే వచ్చాయండి. ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే ఇవన్నిటికి కూడా ఈ 300 యూనిట్లు అంటే కరెంట్ మీటర్ ప్రకారంగా ఆధార్ సీడ్ అయి ఉంటే 300 యూనిట్ల కంటే ఎక్కువగా వాడారని చెప్పేసి అందులో అయితే చూపిస్తుంది. మీరు స్టేట్మెంట్ తీసిరండి అని చెప్పేసి అయితే గ్రామ సచివాలయం నుంచి అయితే చాలామందికి చెప్పారండి. ఈ స్టేట్మెంట్ అనేది మనం తీసుకెళ్తే ప్రాబ్లం అనేది సాల్వ్ చేశారనమాట. అయితే మీరు ఈ స్టేట్మెంట్ అనేది మనమే స్వయంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ మొబైల్ నెంబర్ కూడా మనమే సీడ్ చేసుకోవచ్చు, ఆధార్ నెంబర్ అయితే వాళ్ళే చేయాలన్నమాట. మరి ఈ వీడియోలో మనం మొత్తం టోటల్గా ఈ రోజు అయితే తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు కరెంట్ మీటర్కి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. హెచ్టీకి ఎల్టీకి కేటగిరీ 2కి కేటగిరీ 1కి కూడా ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే ప్రజెంట్ ఈ మొబైల్ నెంబర్ ఎలా సీడ్ చేసుకోవాలి అలాగే స్టేట్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఏపీఈపీడిసిఎల్ అని చెప్పేసి మీరు అయితే టైప్ చేయండి. టైప్ చేసినట్లయితే మనకి ఫస్ట్లో వస్తుంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుందండి వెబ్సైట్లో. అయితే మనకి ఇప్పుడు డైరెక్ట్గా మనం కావాలనుకుంటే బిల్ అనేది మనం స్టేట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల కిందటి వరకు మనం అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనం స్టేట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలంటే ఒకవేళ ఇన్కేస్ ఎవరికైనా కావాల్సితే కనుక ఇక్కడ వ్యూ బిల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్వీస్ నెంబర్ అనేది అడుగుతుందండి. మనకి బిల్ మీద ఉంటుంది అలాగే మీటర్ మీద కూడా ఉంటుంది అన్నమాట. ఈ సర్వీస్ నెంబర్ మనకి అది మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఇచ్చి మనం అయితే చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మీటర్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలండి ఖచ్చితంగా. మనం స్వయంగా చేసుకోవడానికి అయితే ఆధార్ నెంబర్ అనేది ఇందులో ఉండదు, మొబైల్ నెంబర్ అయితే ఎన్నిసార్లైనా మనం అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడైతే మీ సర్వీస్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న క్యాప్చన్ ప్లస్ చేయమని అడుగుతుంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఇచ్చేసి వ్యూ అని స్టెప్ చెప్పేసి మీరు అయితే క్లిక్ చేయండి. మనకి లోడింగ్ తీసుకొని ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుందండి. అయితే ప్రెజెంట్ మనకి బిల్ ఎంత కట్టవలసి ఉందనేది ఇక్కడైతే చూపిస్తుంది. ప్రస్తుతానికి నా మీటర్కి సంబంధించిన బిల్ అయితే నేను కట్టేశాను కాబట్టి నాకైతే ఇక్కడ 0 చూపించింది. మనం అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఎంత బిల్ వచ్చింది అనేది మనకి సెండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెండ్ మై లేటెస్ట్ ఈ బిల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మన మొబైల్కి ఈ నెల ఎంత వచ్చిందో బిల్ అనేది మనకు సెండ్ అవుతుందండి. అయితే మనం పేమెంట్ హిస్టరీ అనేది మనం తీసుకోవాలి కదా స్టేట్మెంట్ అనేది. అయితే ఇక్కడ కన్సెప్షన్ అండ్ పేమెంట్ హిస్టరీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. లోడింగ్ తీసుకుని మనకి ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈర్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ 2022-23కి సంబంధించింది, అలాగే 21-22 అలాగే మనకి 2014 నుంచి కూడా మనకైతే ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఏ సంవత్సరం కావాలంటే ఆ సంవత్సరం అయితే మనం తీసుకోవచ్చండి. అయితే ఒకవేళ నాకు
ఇప్పుడు 2021 22కి సంబంధించింది నాకు కావాలనుకోండి, ఆ ఇన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు మంత్, అలాగే ఎన్ని యూనిట్స్ వచ్చింది, అలాగే ఆ యూనిట్స్కి మనకి అమౌంట్ అనేది బిల్ అనేది ఎంత వచ్చింది, మనకు డ్యూ డేట్ ఎప్పుడు, అలాగే ఇక్కడ కట్టిన పేమెంట్ హిస్టరీ మొత్తం కూడా వస్తుంది అన్నమాట. మీరు మీ సేవలో కట్టారా, లేదంటే ఏదైనా బిల్ డెస్క్ ద్వారా, లేదైనా యూపీఐ ద్వారా కట్టారా, ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అయితే మనకు వస్తుందండి. ఇది మనకి పీడిఎఫ్లో కావాలనుకోండి, ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. దీన్ని అయితే మనం క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్లో అయితే మనకి డౌన్లోడ్ అయిపోతుందండి, మీరు అక్కడ చూసుకోవచ్చు. అలాగే ప్రతి ఇయర్ కూడా మనం అయితే స్టేట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇది ఎందువల్ల ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మాక్సిమం ఏంటంటే కొన్ని గవర్నమెంట్ పథకాలకి ఈ స్టేట్మెంట్ అనేది అడుగుతారండి. ఎందుకంటే 300 యూనిట్లు దాటితే మనకి కొన్ని పథకాలు అనేది మనకి వర్తించం అన్నమాట. అలాంటప్పుడు మనం ఈ స్టేట్మెంట్ అయితే మనం డౌన్లోడ్ చేసి ఇచ్చవచ్చు. అయితే ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్గా ఒకసారి హోమ్ పేజ్కి అయితే వెళ్ళిపోదండి. హోమ్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్ సర్వీస్లో మనకి మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా మనం మార్చుకోవాలి, అయితే ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎస్సీ మొబైల్ నెంబర్ మ్యాపింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఎస్సీ నెంబర్ లాగా అని చెప్పేసి దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సేమ్ ఇందాకలాగే ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి వ్యూ అనే బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఆల్రెడీ నాకు మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అయ్యి ఉంది, కాకపోతే ఈ మొబైల్ నెంబర్ అనేది నాకు వద్దు అని చెప్పేసి అనుకున్నాను. నేను ఇప్పుడు మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ మనకి మెయిల్ ఐడి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఏదన్నా మనకి పీడిఎఫ్ రూపంలో కూడా మనకి బిల్ అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ కూడా, అంటే మీ ప్రెజెంట్ మీ దగ్గర ఏదైతే కొత్త మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని అయితే ఇక్కడ రెండు కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే, ప్రజెంట్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి మాత్రమే ఓటీపీ వెళ్తుందండి. ఈ ప్రీవియస్గా ఎగ్జిస్టింగ్గా ఉన్న మన మొబైల్ నెంబర్కి అయితే వెళ్దనమాట. మనకు ఒక పాపప్ అయితే రావడం చూడవచ్చు మీరు, వన్ టైం పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చింది కదా. మనం ఓకే అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీని అయితే అడుగుతుందండి. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ ఓటీపీ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి మొబైల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పేసి అయితే మనకి వచ్చిందనమాట. అంటే ఇక్కడతో మనకి మొబైల్ నెంబర్ అనేది మనం చేంజ్ చేసుకున్నాం. ఇది 24 అవర్స్లో మనకి ఖచ్చితంగా అప్డేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి సేమ్ మీకు ఎస్పీపీడిసిఎల్లో కూడా అలాగే ఉంటుందండి. ఏపీఎస్పీడిసిఎల్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. గూగుల్లో టైప్ చేసినట్లే మనకి ఈ విధంగా వస్తుంది కదా, ఆ విధంగా అయితే మనం మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎస్పీడిసిఎల్లో మనం మార్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనం లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ కన్స్యూమర్ ఎల్టీఆ హెచ్టీఆ, అంటే ఎల్టీఏ అంటే మనకి కేటగిరీ 1 కింద వస్తుందండి, హెచ్టీ అంటే కేటగిరీ 2, అది ఆ పైన అయితే మనకు వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఎల్టీ అని క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ రిజిస్టర్ అవ్వాలండి. ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మనం సైన్అప్ అవ్వాలన్నమాట. ఇక్కడ సైన్అప్ అని ఉంది కదా, దీన్ని అయితే మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ లాగిన్ అయ్యి మనం ఇందులో అయితే మనం డైరెక్ట్గా మార్చుకోవచ్చు. మనకంటూ ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇందులో అయితే. అదే ఏపీపీడిసిఎల్ అయితే అవసరం లేదు, డైరెక్ట్గా మనం మార్చుకోవడానికి అయితే వీలుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు గూగుల్లోని టీఎస్డిసిఎల్ అని చెప్పేసి మీరు అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. దాన్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద ఉంటుందండి, మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు మొబైల్ అప్డేషన్ అని చెప్పేసి, మొబైల్ నెంబర్ అప్డేషన్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. కావాలంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. అప్డేట్ బై యుఎస్సిఎన్ఓ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సర్వీస్ నెంబర్ అనేది అడుగుతుందండి. సర్వీస్ నెంబర్ అడిగితే సబ్మిట్ చేసిన వెంటనే మీకు కొత్త మొబైల్ నెంబర్ అడుగుతుంది. మళ్ళీ సేమ్ ఇందాకలాగే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇచ్చి మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనకి రెండింటిలోనే కూడా. కాకపోతే ఆధార్ నెంబర్ అనేది మనం డైరెక్ట్గా సీడింగ్ చేసుకోవడానికి అయితే ఉండదు. తర్వాత మరి ఇందులోనే కొత్తగా మనం మీటర్ అనేది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.